అనాలిసిస్ట్ వెంకట్ గారు కూడా డిబేట్ లో పాల్గొన్నారు. సో వెంకట్ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అఖిలపక్ష నేతలందరూ కూడా డిమాండ్స్ వ్యక్తం చేస్తా ఉన్నారు, విద్యార్థుల పక్షాన్ని నిలబడతాం, పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. సో వీటి మీరు డిమాండ్స్ కి ప్రభుత్వం తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉందా? నేపథ్యాన్ని గమనించకుండా ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేయలేము. అంటే నేపథ్యాన్ని గమనించినప్పుడు ఏంటంటే, అప్పుడున్న విద్యార్థులు, అప్పుడున్న మేధావులు ఎవరైనా సరే, అంటే సామాజిక తెలంగాణ రావాలి, ఆర్థిక తెలంగాణ రావాలి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, అంటే ఇన్ని విధాలుగా తెలంగాణ రావాలని అప్పుడు కొట్లాడితే కేవలం కేసీఆర్ గారు ఏమో భౌగోళిక తెలంగాణ వస్తే చాలనుకున్నారు. సో అందులో భాగంగా అప్పుడున్న విద్యార్థి లోకాన్ని, ఎవరైతే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, మిగతా యూనివర్సిటీల వేదికగా ఎవరైతే విద్యార్థి లోకం అంటే వాళ్ళు నికార్సిగా కొట్లాడారో, ఆ విద్యార్థుల లోకాన్ని మోసం చేయడం కోసం కేసీఆర్ గారు అన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నించారు, దాంట్లో సఫలీకృతమయ్యారు. సో అదేంటంటే, 2014 నుంచి ఇప్పటి వరకు, 2014 నుంచి ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ అయినా సరే అవి కేవలం ఎలక్షన్ స్టంట్లో భాగంగానే జరిగాయి, కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్ విషయంలో చిత్తశుద్ధి చూపించలేదు. ఒకటి గమనించండి, ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వస్తుందంటే హరీష్ రావు గారు బయటకు వస్తారు, కేటీఆర్ గారు బయటకు వస్తారు, దాంతోపాటు కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఏమో నోటిఫికేషన్ ఇస్తామని చెప్తారు. అదే ఇలాంటి లీకేజ్ వివరాలు జరిగినప్పుడు మాత్రం ఎవరు బయటకు వచ్చి మేము దీనికి బాధ్యత వహిస్తామని చెప్పరు. ఆ రోజు కేటీఆర్ గారు మొత్తం అంటే మొత్తం ప్రెస్ మీట్లో ఎక్కడైనా సరే దీనికి నేను బాధ్యత వహిస్తాను, ఒక 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 రెస్పాన్సిబుల్ మినిస్టర్గా నేను బాధ్యత వహిస్తాను ఎక్కడైనా చెప్పారండి? అట్లా చెప్పకుండా నాకు సీఎం పదవి కావాలి, నాకు కావాలి, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు ఏమైనా ఉండాలి, మా కుటుంబానికి కావాలి, ఇలాంటి విషయాల్లో కొట్లాట ఉంది. కానీ ఈరోజు విద్యార్థి లోకాన్ని కానీ, లేకపోతే విద్యార్థులు కానీ అందాల్సిన కావాల్సిన ఏదైతే వనరులు ఉన్నాయో వాటి విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతారు తెలంగాణ రాష్ట్రం. సో మేము ఒక విద్యార్థులు అంటే నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అండి. సో ఇక్కడున్న పెయిన్ ఇప్పుడు ఇందాక అక్కగారు చెప్పినట్టు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎట్లా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ బేస్ మీద చదువుతుంటారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు ఎలా చదువుతారు అనేది ఇక్కడున్న అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నానండి, ఈ తెలంగాణ నోటిఫికేషన్ విషయానికి వచ్చినప్పుడు ఏ నోటిఫికేషన్ అయినా ప్రాపర్ వేలో జరగదు, ఏ నోటిఫికేషన్ అయినా విత్ ఇన్ టైంలో జరగదు. ఒక నోటిఫికేషన్ విడుదలయ్యి అది భర్తీ అయ్యే లోపల దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఒకటి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ వ్యక్తి అయినా ఈ హైదరాబాద్లో ఉన్న ఎక్స్పెన్సెస్ని బేర్ చేసుకుని, ఎక్స్పెన్సెస్ని బేర్ చేసుకుని దాదాపు 3 సంవత్సరాల వరకు ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అండి? తను తీసుకొచ్చే 50,000, 40,000 కేవలం ఒక 6 నెలలకే సరిపోతాయి. కానీ వీళ్ళు చేసే డిలే ప్రాసెస్ వల్ల, వీళ్ళు చేసే అంటే ఒక టెక్నికల్ ఇష్యూ, ఆ ఇష్యూస్ను రిజాల్వ్ చేసే విషయంలో వీళ్ళకున్న చిత్తశుద్ధి వల్ల ఈ అంటే నోటిఫికేషన్ అన్ని డిలే అవుతుంటూ వస్తుంటాయి అండి. ఇక్కడ ఏమో లీకేజ్ నోటిఫై లేట్ అనుకుంటే మళ్ళీ టీఎస్పీస్ లీకేజ్ దాని తర్వాత హైకోర్టు ఇష్యూస్లు, దాని తర్వాత సుప్రీంకోర్టు ఇష్యూలు, అన్ని ఇష్యూస్లన్నీ కోర్టు చూడ తిరుగుతాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి. మనవాడి 12th క్లాస్ పాస్ అయితే దానికి కుటుంబం మొత్తం వెళ్ళి అక్కడ ఒక అంటే ఒక ఆనందాన్ని పట్టుకున్నారు కదా, మరి ఆ బాధ తెలంగాణ విద్యార్థులకు, అంటే తెలంగాణ విద్యార్థుల బాధ వాళ్ళు ఎందుకు అంటే భరించలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు దాన్ని బేర్ చేసుకోలేకపోతున్నారు? దట్ మీన్ ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని కేవలం వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారు, తెలంగాణ ఉద్యమం ద్వారా వాళ్ళ అధికారాన్ని అంటే పొందగలిగారు, తెలంగాణ ఉద్యమం ద్వారా వాళ్ళు ఆర్థికంగా బలపడడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం వల్ల ఎవరికైతే ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కొట్లాడిరు, నీళ్లు నిధులు నియమకాల అంశం మీద తెలంగాణ కొట్లాడారు కదా, దాంట్లో నియమకాల నుంచి కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతోనే కదా యూనివర్సిటీలు అందరూ ఏకమై ఈరోజు విద్యార్థులందరూ వాళ్ళ మీద కేసులు బనాయించుకొని అయినా కొట్లాడిరు. సో దానికి కృతజ్ఞత తెచ్చుకోవడంలో కేసీఆర్ గారికి ఆటోమేటిక్గా ఆ కృతజ్ఞత ఎట్లాగో లోపించింది. కానీ ఒక విద్యార్థులుగా మేమేమంటున్నామంటే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి రెస్పాన్సిబుల్ వ్యవహరించిన గవర్నమెంట్ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తకుండా ఇప్పటి వరకు దాన్ని పద్ధతి కాదు. ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఏదైతే నిర్ణయాలు తీసుకునే 100% రూపొందించుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ గారి కూతురు ఎట్లా ఉంటాయంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులని తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నారు, కానీ అదే మేధావులను ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ వాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే డే 1 నుంచి కేసీఆర్ గారికి క్వశ్చనింగ్, ఎవరైనా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటే, ఎవరైనా ఎదురు చెప్పే వాళ్ళు ఉంటే కేసీఆర్ గారికి నచ్చదు. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆటోక్రసీ, ఒక ఆటోక్రసీ మైండ్ సెట్.